ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలని నెరవేర్చుకున్నామని ఘనంగా ప్రచారం చేసుకుంటుంది వైసీపీ సర్కార్. నిజంగా సదరు హామీలన్నీ పారదర్శకంగా అమలవుతున్నాయా? అసలు ఇచ్చిన హామీల్లో నెరవేరినవి ఏంటి? నెరవేర్చనివి ఏంటి? సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు? అసలు ఈ మూడేళ్ల పాలనలో ఏపీ ప్రభుత్వం సాధించిందేంటో ఇవాళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. వైసీపీ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయింది. ఈ కాలంలో ప్రభుత్వం 95% హామీలు నెరవేర్చామని ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటోంది. నవరత్నాలన్నింటినీ అమలు చేస్తున్నట్లు చెబుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఘనంగా చెప్పుకుంటోంది. దానిలో వాస్తవికత ఎంతో ఆ పార్టీ శ్రేణులే చెప్పాలి. సీఎం జగన్ పగ్గాలు చేపట్టాక గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. దాదాపు ఓ 10 శాఖలకు సచివాలయాల పరిధిలో సిబ్బంది ఏర్పడ్డారు. సుమారు 1.35 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2.26 లక్షల మంది వాలంటీర్లు వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. అమ్మఒడి, చేయూత, మత్స్యకారులకు, చేనేతలకు, నాయి బ్రాహ్మణులకు, దర్జీలు, ఆటోవాలా, రజకులకు నగదు పథకాలు అమలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ, రైతులకు రైతు భరోసా, కాపు నేస్తం, ఈడబ్ల్యూఎస్ నేస్తం కింద నేరుగా నగదు అందిస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. వీటితో పాటు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ, 17 లక్షల మందికి జగనన్న కాలనీల నిర్మాణం కొనసాగుతోంది. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు వచ్చాయి. నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని మరిన్ని వ్యాధులకు విస్తరింపజేశారు. ఇక నెరవేరని హామీలు చూస్తే ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కాలేదు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తామన్న హామీ నెరవేరలేదు. కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇప్పిస్తామన్నారు. రైతు భరోసాతో పంటల బీమా వర్తింపజేస్తామన్నారు. అందుకనుగుణంగా కౌలు సాగు చట్టాన్ని రూపొందించడంలో విఫలమయ్యారు. చట్టంలో తీసుకొచ్చిన మార్పులతో కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అలాగే 2.5 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగలేదు. కొత్త పరిశ్రమలు రాలేదు. ఉపాధి అవకాశాలు పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన హామీలను సాధించలేకపోయారు. పెళ్లి కానుక పథకం అమలు కావడం లేదు. బీసీల్లో చట్టసభలకు ఎన్నిక కాలిని కొన్ని కులాలకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ నెరవేరలేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎప్పటి నుంచో ఉన్న భూమి కొనుగోలు పథకం, ఎన్ఎస్ఎఫ్, డీసీ, ఇతర స్వయం ఉపాధి పథకాలు రద్దు చేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా సంక్షేమ శాఖలు, కార్పొరేషన్ల నుంచి ఆయా వర్గాల ఉపాధికి ఊతమిచ్చే పథకాలన్నీ పడకేశాయి. మొత్తంగా సంక్షేమ శాఖలు నిర్వీర్యమయ్యాయి. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు 90% రాయితీతో ఇచ్చే కార్యక్రమం అటకెక్కింది. గత ప్రభుత్వం హయాంలో 90% పూర్తయిన టిట్కు ఇళ్లను లబ్ధిదారులకు ఇప్పటిదాకా అప్పగించలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు కొత్తగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కోవిడ్ వచ్చి కుటుంబాలను అతలాకుతలం చేసింది. ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. కొలువులు ఊడాయి, ఆదాయాలు పడిపోయాయి. మొత్తంగా ఉపాధికి పెద్ద ఎత్తున గండి పడింది. దీనికి ఉపశమనంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టలేదు. సంక్షేమ పథకాల కింద ఇచ్చే నగదు ఆయా కుటుంబాలను ఆదుకుంటుందనేది ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సామాన్యులపై పెద్ద ఎత్తున భారాలు మోపాయి। పెట్రోల్ డీజిల్ ధరల అసాధారణ పెంపుతో ప్రజల జీవన వ్యయం 30% పెరిగింది। జీఎస్టీ లో 5% శ్లాబను 12%కి పెంచారు। నిత్యావసరాలు కొండెక్కాయి। వంట గ్యాస్ ధర రెండింతలు పెరిగింది। ఆస్తి ఇంటి పన్నుల పెంపుతో ఇళ్ల అద్దెలు పెరిగాయి। రవాణా విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్నాయి। వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టి లెక్క వేస్తున్నారు। ఇక అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరి భూములు ఇచ్చిన రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది। మూడు రాజధానుల ప్రస్తావనతో మూడేళ్లు గడిచిపోయింది। నెలాఖరుకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి। ప్రభుత్వానికి సామాగ్రి సరఫరాదారులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు। ఈ పాటికే రాష్ట్రం అప్పులు 2.30 లక్షల కోట్ల నుంచి సుమారు 8 లక్షల కోట్లకు చేరుకున్నాయి। నిత్యం అప్పులు లేదా కేంద్ర సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి। మరి సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమం ఏంటో వారికే తెలియాలి।